అలా కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాలడి శంకరుడు గురుస్వరూపంగా అమ్మవారి అయ్యవారి ముందు పుత్రుడిగా పరమ విధేయతతో ఉన్నవాడు. అందుకని తన భర్త స్వరూపంలో ఉన్నటువంటి శంకరులు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయనని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో 59 నందికేశ్వరుడి చేత తీసుకుపోబడేటట్టుగా చేసి వాటిని మళ్లీ తను అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత 59 శ్లోకాలని అమ్మవారు చెప్పించి సౌందర్యలహరిని పూర్తి చేయించారు. ఆ సౌందర్య లహరి 2 కారణముల చేత మహోత్కృష్టమైన స్వరూపం అన్నారు. ఎందుచేత అంటే సౌందర్యలహరే అమ్మవారు. ఎందుకని అమ్మవారి యొక్క పాదాది కేశాది పర్యంతం అందులో వర్ణన ఉంది. 2, అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది, శ్రీ విద్యా రహస్యాలన్నీ. అందుకని ఆ సౌందర్య లహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది. శబ్దస్వరూపము చేత రూపస్వరూపము ఆవిష్కరింపబడుట. అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది. కాదు కాదు, 32 సంవత్సరములు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్యలహరిలో ఉంది. అందుకని సౌందర్య లహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు. సౌందర్యలహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు. అందుచేత సౌందర్యలహరి చాలా గొప్పది. సరే, శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే, పైగా 100 శ్లోకములతో కూడిన శతకము. అయినప్పుడు దీన్ని శతకమని పిలవకూడదా, సౌందర్యలహరి అని పిలిచారు శంకరులు. సౌందర్యము అంటే బాహ్యమునందేటి అందం, లహరి అంటే ప్రవాహం. ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం, కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది. అటువంటి లహరి, ఎవరి సౌందర్య లహరి? ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు, మనం అడగాలి కదా. సౌందర్య లహరి అన్నారు మీరు, బాగుంది. శివానంద లహరి అన్నారు కదా అంతకుముందు రాసిన దానికి. శివానంద లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు. మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి? ఓ సీతా సౌందర్య లహరా, పార్వతీ సౌందర్య లహరా, లేకపోతే ఉమా సౌందర్య లహరా, లక్ష్మీ సౌందర్య లహరా? మరి శంకరులు పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు, పానకము. నీకు బెల్లం పానకమైతే నీకెందుకు, పంచదార పానకం అయితే నీకెందుకు, అది పానకము. పానకము యొక్క స్వరూపం ఏమిటి? తీయగా ఉండడమే. అది ఆనందలహరి. శివతత్వం తురీయావస్థని పొందితే తప్ప అర్థం కానిది. అందుకే మచ్చేతో హృదభివి శివ ఆనందలహరి అన్నారు. ఇది సౌందర్య లహరి. ఇది పంచదార వేశారో బెల్లం వేశారో నీకు అనవసరం, ఆపాత మధురం, నిన్ను ముంచెత్తుతుంది. లహరికి ఉండే గొప్పతనం ఏమిటి? శతకము అని పిలవకుండా లహరి అని పిలవడం వెనకాతల ఒక గొప్ప రహస్యం. శతకం అనుకోండి, శతకానికి 2 ఒడ్లుంటాయి. 1వ శ్లోకం ఒక ఒడ్డు, 100వ శ్లోకం ఒక ఒడ్డు. 1వ శ్లోకం అనేటటువంటి ఒడ్డు దగ్గర నుంచి దిగి మీరు ఆ ఏటిలో మునిగితే అందులో దాటుతూ వచ్చి 100వ శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డెక్కేస్తారు. లహరి అలా కాదు. లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం, ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది. ఆ ముంచెత్తుతున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండా శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్య లహరిలో, మీ మనస్సు వెళ్లి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది. మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి బంధిస్తుంది. అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి, అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? శివశక్త్యాయుక్తో, లేదా అమ్మవారు ఏం చేస్తుంది, శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక, చిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారిలోకి కలిపేస్తుంది. అందుకని ఇప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియముల మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు ఎందు తాదాత్మ్యమును చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మయందు రమించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది. మరి సౌందర్యం అంటే ఏమిటి? సౌందర్యం అంటే ఇప్పటి వరకు మనం అందం అని అనుకోవాలి కాబట్టి అన్నాం. అందము సౌందర్యము కాదు. అందము ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది, కాలగతిలో పోయేటటువంటిది అందం. 20 ఏళ్ల వయస్సులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు, చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది.
అదే వ్యక్తిని మీరు ఒక 50 సంవత్సరాలు పోయిన తర్వాత చూశారనుకోండి, అప్పుడున్న బలం, అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా? ఉండవు. కాలగతిలో క్షీణించిపోతాయి, అందవికారంగా అయిపోతాడు. కానీ చిక్కు చెదరని అందం ఏదో తెలుసా అండి, దాన్ని సౌందర్యము అని పిలుస్తారు. ఏది సౌందర్యం? ఏది ప్రమాదభరితము కాదో, దేనియందు అపాయము లేదో, దేనియందు మీ మనస్సు లగ్నమవడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారో, దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు జూ పార్కులకని వెళుతూ ఉంటాం, మనం వెళ్ళినప్పుడు సఫారీకి అని తీసుకెళ్తూ ఉంటారు. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి, మన్ని బోన్లో పెడతారు సఫారీకి వెళ్ళినప్పుడు. ఆ బోన్లో పెట్టి అడవి లాంటి దాంట్లోకి తీసుకెడతారు. సింహాలు పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మీరు చూశారనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అబ్బా చిరుతపులి చూడండి, ఆ చెట్టు కింద 6 చిరుతపులులు పడుకుంటే ఎంత బాగుందో నిజంగా. ఆ చర్మం దాని మీద ఇంతంత మచ్చలు, దాని కళ్ళు, దాని మీసాలు, దాని దోరు, దాని నాలుక అని మీరు మురిసిపోతున్నారనుకోండి, అందులో ఉన్నవాడు అంత నచ్చాయండి చిరుతపులు, కాసేపు ఉండండి అని చెప్పి తలుపు తెరిచి బయటికి తోశాడు అనుకోండి, మనం ఏం పెడతామా? మీరు లోపల ఉన్నంతసేపు మాత్రమే చిరుతపులుల అందం. మీరు దాన్ని దాటి బయటికి చెయ్యి కూడా పెట్టరు. ఎందుకని? ఆ అందమునందు ప్రమాదము పొంచి ఉన్నది, కాబట్టి అది సౌందర్యము కాదు. ఎందుకని? ఆ వస్తువు మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకని మీరు దాన్ని ఉపాసన చెయ్యలేరు, దాని జోలికి మీరు వెళ్ళలేరు. మీరు 4వ అంతస్తు మేడలో కూర్చున్నారు, సాయంకాలం పడమట సూర్యుడి మించి కిరణాలు పడుతున్నాయి. పెద్ద నాగుపాం ఒకటి మంచి వ్యాసంకాలం చలివేంద్రం పెట్టినటువంటి ఇసుక యొక్క చల్లతనానికి చుట్టుకుని పడగ విప్పి ఆడుతోంది. పడమట సూర్యుని యొక్క కిరణములు ఆ పడగల మీద పడుతున్నాయి, మిరిసిపోతున్నాయి పడగలు. అక్కడి నుంచి మీరు కిటికీ చాటు నుంచి చూస్తూ అబ్బా నాగుపాం పడగ ఎంత అందంగా ఉందో అంటారు. అంత అందంగా ఉంది పడగని 4వ అంతస్తు మించి మెట్లు దిగి పరిగెత్తుకొచ్చి ఆ పావుని పట్టుకుంటారా? దగ్గరికి వెళ్ళి చూస్తారా? కనీసం చూడరు. ఎందుకని? ప్రమాదము పొంచి ఉన్నది. అది మీరు ఒక పూర్ణ చంద్రుణ్ణి చూసి సంతోషించారు, ఏమైనా ప్రమాదం ఉందా అందులో? ఏ ప్రమాదం లేదు. అరవిరిసిన తామర పువ్వుని చూసి మీరు సంతోషించారు, మీకేమైనా ప్రమాదం ఉందా అందులో? ఏ ప్రమాదం లేదు. కానీ అవి ఇచ్చేటటువంటి సుఖాలు, మనస్సుకి కల్పించేటటువంటి ఉల్లాసము తాత్కాలికం, దానివల్ల మీకు పారమార్థికమైనటువంటి కృషి ఏమి జరగదు. కానీ అమ్మవారి యొక్క స్వరూపం ఉందే, అది కేశాది పాదాది పర్యంతంలో మీ మనస్సు ఎక్కడ లగ్నమవనివ్వండి, వెంటనే అజ్ఞానపు తిమిరిమలను పోగొట్టేస్తుంది. అందుకని అంత ప్రయత్నం చేసి శంకరాచార్యుల వారు సౌందర్య విహరణ అంతటినీ వర్ణించి చెప్పారు. అసలు సౌందర్యం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ప్రపంచములో సౌందర్యము ఎక్కడ ఉన్నది అని మీరు ప్రశ్న వేశారనుకోండి, సౌందర్యము ఉండేది కేవలము అమ్మతనములో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ సౌందర్యం ఉండదు. మిగిలిన సౌందర్యాలు, సౌందర్యాలని మీరు పిలిచేటటువంటి సౌందర్యాలన్నీ అభాస, అవి నిలబడేవి కావు. ఏది సౌందర్యము? అమ్మ ఒక్కతే సౌందర్యము. ఎందుచేత? మీకు ఇంతకు ముందు ఒకసారి నేను ఈ ఉదాహరణ చెప్పి ఉన్నాను. చిన్న పిల్లవాడు ఉంటాడు, వాళ్ళమ్మ చాలా నల్లగా ఉంటుంది, పొళ్ళెత్తుగా ఉంటాయి. ఆ పక్కింటి ఆవిడ ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటారు ఆవిడ. ఆవిడ వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకుంటారు. ఎత్తుకుని, మీ అమ్మకి పనుందిట్రా, మీ అమ్మని కాసేపు పని చేసుకొని మా ఇంట్లో ఉండు అని పిల్లవాడిని తీసుకెళ్తుంది. పిల్లవాడు అమ్మ కోసమని ఏడుస్తాడు, నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మ కావాలని ఏడిచేటటువంటి పిల్లవాడికి అమ్మ యొక్క గుండెల మీద పడుకున్నప్పుడు అమ్మ నల్లతనాన్ని కానీ, అమ్మ ఎత్తుపళ్ళని కానీ, అమ్మ యొక్క అంధ వికారాన్ని కానీ చూడడు. వాడికి ఏమిటి సౌందర్యం? అమ్మతనమే సౌందర్యం. మా అమ్మ పక్కన ఉంటే చాలు, మా అమ్మ గుండెల మీద పడుకుంటే చాలు, మా అమ్మ ఒళ్ళో కూర్చుంటే చాలు, ఏ భయం ఉండదు. అందుకే ప్రపంచంలో మీకు భయరహితమైన స్థితి ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? ఒక్క అమ్మ దగ్గరే ఉంటుంది. ఎందుకని? అమ్మ ఏ త్యాగానికైనా సిద్ధం. మీ అభ్యున్నతి కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం ఏ త్యాగమైనా చేసేసి తను మాత్రం పిల్లల్ని రక్షించుకుంటుంది. ఒక పిల్లవాడు, తెలియక పసిపిల్లవాడు పారాడుతున్నాడు, ఎట్నించో పాము పరిగెత్తుకుంటూ వచ్చింది, వచ్చి పడగెత్తి ఆడుతోంది. పిల్లవాడు తెలియక పాకుతూ పాకుతూ ఉన్న పిల్లవాడు చెయ్యెత్తి పావుని పట్టుకోవాలని చూస్తున్నాడు. వాడికి తెలియదు అది పావని. పిల్లవాడి కేరింతలు వినపడ్డాయి అమ్మకి, ఏదో చూస్తూ పెరట్లోకి వచ్చింది.
పావుతో ఆడుతున్నాడు పిల్లవాడు, చెయ్యెత్తి పావుని పట్టుకుందాం అనుకుంటున్నాడు, పడగ దొరకకుండా పాము అటు ఇటు ఊగుతోంది. అమ్మ చూసింది, చూసి పిల్లవాడు పాముతో ఆడుకుంటున్నాడని పాముని కొట్టడానికి ఎవరైనా బయట వాడిని తీసుకురావడానికి బయటికి ఎడుతుందా, పరిగెత్తుకొచ్చి పిల్లవాడిని తీసేస్తుందా? పిల్లవాడిని తీసేస్తుంది. తెలియదా అమ్మకి పిల్లవాడిని తీసేసే ముందు పాము తన్ని కరి చేసేటటువంటి అవకాశం ఉందని అమ్మకి తెలుసు. అయినా తను పోయినా పర్వాలేదు, వాడు బతకాలి. ఇది ఒక్క అమ్మతనంలో మాత్రమే ఉంటుంది. అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీకి మూడవ స్థితి చేత పరిపక్వత. ఒకటి ఒక తండ్రికి కుమార్తెగా, రెండు ఒక భర్తకి భార్యగా, మూడు బిడ్డలకి తల్లిగా. ఆ తల్లితనాన్ని పొందిన తరువాత మాత్రమే సంపూర్ణత్వాన్ని అమ్మ పొందుతుంది. అందుకే అమ్మ గురించి మీరు ఎక్కడ చదవండి ఎక్కడ వినండి, అమ్మవారిగా కొలిస్తే అవ్యాజ కరుణామూర్తి అంతే. అమ్మకేం తెలుసు? దయ ఒక్కటే తెలుసు. అటువంటి నిర్భయమైనటువంటి స్థితి అమ్మ దగ్గర ఉంటుంది. మీకు ఆ అమ్మతనాన్ని, ఆ అమ్మ గురించి చెప్పుకోవడంలో పొంగిపోయారు శంకరాచార్యుల వారు, ఎంత సంతోషపడిపోయారో. అయితే కొంతమంది ఒక మాట అంటారు, ఏమండి అదేమిటి, మరి అమ్మవారు కాళీ స్వరూపంలో ఉంటుంది కదా, దుర్గాస్వరూపంలో ఉంటుంది కదా, ఇవన్నీ చాలా భయానకంగా ఉంటాయి, ఆ స్వరూపాలని మనం ఉపాసన చేయలేం కదా, మరి అవన్నీ అమ్మ యొక్క స్వరూపాలు ఎలా అవుతాయని. మీ అమ్మగారే ఒకనాడు మీరు రాత్రి నిద్రపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే మీరు ఎక్కువసేపు నిద్రపోతే ఆ నిద్రపోకుండా మీరు ఉండడం చేత మీకు మరునాడు అజీర్తి చేస్తుందని, దగ్గొస్తుందని, వేడి చేస్తుందని నాలుగు దెబ్బలు కొట్టి పడుకోబెడుతుంది. ఆ దెబ్బలు కొట్టేటప్పుడు అమ్మ ముఖం చూస్తే పడుకుంటావా పడుకోవా అని బలవంతంగా తలపెట్టి పడుకోబెట్టి వీపు మీద గట్టిగా జోకొట్టేస్తుంది. అలా పడుకోబెట్టేస్తున్న అమ్మని చూస్తే పిల్లాడికి మనస్సులో క్రోధమూర్తిలే కనపడుతుంది. అయితే అమ్మతనం ఉందా లేదా పడుకోబెట్టడంలో అంత వ్యగ్రత కనపరిచినా ఏమిటి ప్రయోజనం? పడుకోబెట్టడమే ప్రయోజనం. అలా ఒకనాడు అమ్మ జగత్తుని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేయడంలో ఉగ్రమూర్తిగా కనపడచ్చు, కానీ అమ్మ అమ్మే. అందున ఇక్కడ రెండు కలిసే సౌందర్య లహరిలో, ఒకటి అటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి వైభవం అంతా సౌందర్య లహరిలో వర్ణించారు. వర్ణించిన వారెవరు వర్ణించారు? జగద్గురువులు వర్ణించారు. మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ నూతిలో నీళ్లు తెచ్చి మీరు పంచపాత్రలో పెడితే ఆ నీటికి పవిత్రత కల్పించడానికి మీరు మంత్రం చెప్పాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని అడగాల. నదులన్నీ వచ్చి ఈ నీటిలో ప్రవేశించమని అడగాల, అప్పుడే పవిత్రత. మీరు గంగానదికి వెళ్ళారనుకోండి, మీరు గంగలో స్నానం చేసేటప్పుడు మళ్ళీ గంగానది నీళ్లు పైకి తీసి ఆ గంగలోకి పుణ్యనదులన్నీ రావాలని మీరు ఏమైనా మంత్రాలు చెప్తారా, న్యాసం చేస్తారా? ఏమి చేయరు. గంగ గంగగా పవిత్రము. ఆ గంగ ముందు ఎవరినో చనిపోయినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు, ఆ శవాల మీద ప్రవహించి వచ్చేస్తూ ఉంటుంది, అయినా గంగ పవిత్రమే. గంగే పవిత్రం, గంగ యొక్క స్థితియే పవిత్రము. శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం. జగద్గురువుల యొక్క నోటి వెంట వచ్చింది కాబట్టి సౌందర్య లహరి పరమ పవిత్రం. కాదు కాదు, అమ్మ గురించి చెప్పింది కాబట్టి పరమ పవిత్రం. అందుచేత ఇన్ని రకాలుగా సౌందర్య లహరి యొక్క వైభవం ఇంత అంతా అని చెప్పడం కుదరదు. అంత పరమోత్కృష్టమైనటువంటి లహరి సౌందర్య లహరి. శివానంద లహరి ఇచ్చారు, సౌందర్య లహరి ఇచ్చారు శంకరులు. కానీ శివానంద లహరి ఇచ్చినప్పుడు పరమశివుడు చేసినటువంటి రాక్షస సంహారాలు, ఆ తర్వాత పరమశివుడి యొక్క కథలు, అనేక నామాలు చెప్తారు. సౌందర్య లహరిలో మీకు అలా చెప్పరు. అమ్మ రాక్షస సంహారం కానీ, మహిషాసుర మర్దనం కానీ, లేకపోయినట్టయితే భండాసురుణ్ణి సంహరించడం కానీ ఇవేమీ చెప్పరు. అమ్మవారి యొక్క అవ్యాజ కారుణ్య స్వరూపాన్ని మాత్రమే వర్ణిస్తారు. అయితే ఇందులో సౌందర్య లహరి రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాల్ని రచించడంలో వాటిలోకి అంతర్గతంగా బీజాక్షరాల్ని నిబద్ధించారు. అందుచేత మీరు తెలిసి చదవండి తెలియక చదవండి, సౌందర్య లహరి శ్లోకములను చదివేటప్పుడు బీజాక్షరం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్డ్స్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. అవి శక్తి లోపల దాగి ఉంటాయి. ఆ అక్షరాన్ని మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాల్ని తెచ్చి సౌందర్య లహరి శ్లోకాల్లో పెట్టేశారు శంకరాచార్యులు వారు. అందుకని సౌందర్య లహరి విన్నంత మాత్రం చేత అపారమైనటువంటి భక్తి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. అయితే
మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకరులు, అయితే సౌందర్యలహరి శ్లోకాలని ఇక్కడ ఆపవచ్చు ఇక్కడ ఆపకూడదు అనే నియమం లేదు కాబట్టి మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తాను, పరమ పవిత్రమైన రోజు కాబట్టి, ఇవాళ విశేషించి శుక్రవారం పౌర్ణమితో కలిసింది కాబట్టి. మొదటి శ్లోకంలో శంకరులు అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఆ శ్లోకం పైకి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం, శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే శక్తిని పొందినవాడై ఈ సృష్టి స్థితి లయ చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి, ఆ శక్తి శివుడితో కలవనప్పుడు లేదా ఆ శక్తి శివుడితో కలిసి ఉండకుండా శక్తి హీనుడై ఉన్నప్పుడు ఆ శివుడు స్పందితుమపి, ఆయన లోపల స్పందించడానికి కూడా శక్తి లేనివాడై ఉంటున్నాడు. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి, అమ్మా అంతటి పరమోత్కృష్టమైన నీ స్వరూపాన్ని ఒక్కసారి ప్రణంతుం నమస్కరించాలన్నా స్తోతుం వా నీ గురించి చెప్పాలన్నా కథమకృత పుణ్య ప్రభవతి, గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చెప్తాడమ్మా ఎలా నమస్కరిస్తాడు. హరిహర విరించాది భిరపి, అది బ్రహ్మ విష్ణు రుద్రులే కావచ్చు, గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే నీకు ఎలా నమస్కరిస్తారమ్మా నీ గురించి ఎలా మాట్లాడతారమ్మా అని ప్రశ్న వేస్తూ శ్లోకాన్ని పూర్తి చేశారు. మీరు ఈ శ్లోకాన్ని బాహ్యంలో చదివారనుకోండి, మీకు ఒక అనుమానం వస్తుంది. ఇక్కడ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శక్తితో శివుడు కలిసినప్పుడు మాత్రమే శక్తియుతుడై ఉంటున్నాడు. శక్తి అన్న మాట అమ్మవారికి శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే వాడేశారు. అమ్మవారిని శక్తి అన్న నామంతో పిలిచాక ఇంకా సౌందర్యలహరిలో ఎక్కడా శంకరాచార్యుల వారి శక్తి అన్న పేరు వాడలేదు, మొదటి శ్లోకం ఒక్క దాంట్లోనే వాడారు. ఇక్కడ మీరు చాలా గొప్ప విషయం ఒకటి గ్రహించాలి, శక్తితో అంటే అమ్మవారిగా కదా చెప్తున్నది, అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరమశివుడు శక్తియుతుడవుతున్నాడు, అమ్మవారితో కలిసి లేనప్పుడు లేదా అమ్మవారితో ఉండనప్పుడు పరమశివుడు స్పందించడానికి కూడా శక్తి లేనివాడిగా ఉంటున్నాడు అన్న బాహ్యార్థం ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నట్టు. ఏమిటి, శివుడు తక్కువ శక్తి ఎక్కువ, ఆ శక్తి పక్కన లేనప్పుడు శివుడు పనికి మాలినవాడు అన్న అర్థంలో మీరు ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తుంది. కానీ అది పరమ ద్రోహం, అలా చెప్పకూడదు. ఎందుకని, శివుడు శక్తి అని రెండు ఉండవు, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు కోటేశ్వరరావు ఉన్నాడు, కోటేశ్వరరావు యొక్క ప్రసంగించగలిగినటువంటి శక్తి కోటేశ్వరరావు కన్నా భిన్నంగా ఉంటుందా? కోటేశ్వరరావు మీరు ఇంట్లో కూర్చుని పని చేసుకోండి, 6 నుంచి 8 మీరు ప్రసంగించే శక్తిని ఇక్కడికి పంపించండి అంటే నా ప్రసంగించే శక్తి ఇక్కడికి వచ్చి కోటేశ్వరరావు ఇంట్లో ఉంటాడా? అలా కుదరదు. కోటేశ్వరరావు కోటేశ్వరరావు యొక్క శక్తి కలిసి ఉంటాయి, ఆ శక్తి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఆశ్రయం ఉన్నప్పుడే శోభిస్తుంది, ఆ ఆశ్రయం లేనప్పుడు అసలు ఆ శక్తి శోభించదు. మీకు ఇక్కడ ఒక తేలిక ఉదాహరణ చెప్తాను, ఈ రాయి 10 కిలోల బరువు అన్నాను అనుకోండి, 10 కిలోల బరువు రాయి అనబడేటటువంటి పదార్థాన్ని ఆశ్రయించి ఉన్నదా లేదా? రాయి లేదనుకోండి బరువు ఒకటి ఉంటుందా? ఉండదు. ఆ బరువుకి గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? రాతితో కలిసి ఉండడం వల్ల. రాతి కన్నా రాతి బరువు భిన్నము కానట్లు, పాల కన్నా పాల తెలుపు భిన్నము కానట్లు, తేనె కన్నా తేనె యొక్క తీపితనము భిన్నము కానట్లు, దీపశిఖ కన్నా దీపశిఖ యొక్క వెలుతురు భిన్నము కానట్లు శివుడు శక్తి భిన్నము కారు. మరి అలాంటప్పుడు శక్తితో కలిస్తే తప్ప పరమశివ నువ్వు స్పందించలేని వాడవు అని శంకరుడు ఎందుకన్నారు ఆ మాట అంటే, చెప్తున్నది శాక్తేయమైనటువంటి అమ్మవారి గురించి చెప్తున్నారు. అందుకని సంప్రదాయంలో ఏం చేయాలంటే నాయకానాయకుల్ని ఇద్దరినీ పక్కన కూర్చోపెట్టినప్పుడు అమ్మవారి యొక్క వైభవాన్ని కొంచెం పైన పెట్టి చెప్పాలి, అది అక్కడ ఉన్నటువంటి గ్రంథాన్ని స్పృశిస్తున్నటువంటి విషయం రీత్యా సంప్రదాయం.
కాదు కాదు, అసలు అందులో ఒక గొప్ప రహస్యం పెట్టారు శంకరాచార్యులు వారు. అందుకని మొట్టమొదట శివ అని వాడారు. నిజంగా శంకరాచార్యుల వారు అమ్మవారి గురించే గొప్ప అని చెప్పాలనుకున్నారనుకోండి, అనుకుంటే మొదట శివ అని ప్రారంభించడం ఎందుకు? శంకరాచార్యుల వారికి చేత కాదా? అయ్యవారితో కాకుండా అమ్మవారి నామంతో ప్రారంభించలేరా శంకరాచార్యుల వారు? శివ అంటే శంకరుడు, శివ అంటే అమ్మవారు. ఏం అలా ప్రారంభించచ్చు కదా? అలా ప్రారంభించలేదు. అక్కడ మీకు చాలా గమ్మత్తైన రహస్యం ఒకటి దాచారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నారు. ఇకారము ఎక్కడ ఉన్నా అమ్మవారు. అందుకే మీరు చూడండి, భవ శివుడు, భవాని అమ్మవారు. ఇకారం వచ్చేటప్పటికి అయ్యవారి శక్తి స్వరూపం అయిపోతుంది. శివ పరమశివుడు, శివాని అమ్మవారు. రుద్ర రుద్రాణి, ఇంద్ర ఇంద్రాణి, బ్రహ్మ బ్రాహ్మణి, ఈశ్వర ఈశ్వరి, నారాయణ నారాయణి, అభిరామ అభిరామి. ఎక్కడ ఇకారం వస్తుందో అక్కడ అది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే శ్రీ సూక్తంలో కూడా ఇదే రహస్యాన్ని చెప్తారు. ఆ ఇకారం అమ్మవారి యొక్క శక్తి స్వరూపం. ఆ శక్తి సర్వకాలములయందు పరమశివుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. ఆయన ఆచార్య పురుషులు చెప్తున్నవారు ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని? జగద్గురువులైన శంకరులు చెప్తున్నారు. చెప్పేటప్పుడు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో భార్య యొక్క స్థానాన్ని పైకి చెప్పి భర్త యొక్క స్థానాన్ని కిందకి చెప్తే ధర్మశాస్త్రమును తప్పినట్టు అవుతుంది. శంకరుల ఊపిరి ధర్మం. వారు ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో ప్రతి చోట చెప్పిన మహాపురుషులు. అటువంటి శంకరులు అమ్మవారిని పైకి అయ్యవారిని కిందకి చెప్తారా? చెప్పరు. కానీ మరి ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అంటే, ఇందులో ఒక గొప్ప సృష్టి రహస్యాన్ని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. శివ అన్న శబ్దము చేత ప్రతిపాదింపబడేటటువంటి వాడు నిర్గుణమైనటువంటి శివుడు. నిర్గుణమైన శివుడు అంటే ఎవరో తెలుసా అండి? మీరు గాఢమైన నిద్రలో ఉన్నారనుకోండి, కల కూడా రావట్లేదు, గాఢమైన నిద్ర. అప్పుడు మీరు చాలా సుఖంగా ఉందంటారు నిద్ర లేచాక. కానీ గాఢమైన నిద్రలో మీరున్నప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇంద్రియాలు ఏమైనా ఉన్నాయా? లేవు. మనస్సుందా? లేదు. ఈ శరీరం గురించిన భావన ఉందా? లేదు. నేను అన్న స్ఫురణ ఏమైనా ఉందా? లేదు. మరి ఎవరున్నారు? ఆత్మ ఒక్కటే ఉన్నది. లేదా స్పృహ తప్పిపోయాడు, లేదా ఎనస్థీషియా ఇచ్చారు, వాడు పడుకున్నాడు. అప్పుడు ఏమైనా భావాలు వస్తాయా? కోరికలు పుడతాయా? ఏం పుట్టవు. నిర్గుణంగా తనలో తాను ఒక్కడే ఉండిపోతాడు. ఇంకా మీకు తేలికగా అర్థం అవ్వాలంటే, కెరటములు లేని ఘనీభవించిన ఒక సముద్రాన్ని మీరు ఊహించుకోండి. అందులో కెరటాలు లేవు, ఆ సముద్రం ఏం కదలటం లేదు, అది ఘనీభవించిపోయింది, మంచు అయిపోయింది, ఒక పెద్ద గడ్డ. ఇప్పుడు మీరు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారు, అందులో ఏమైనా కదలిక ఉందా? ఏ కదలిక లేదు. సృష్టి అంత లయమైపోయిన తరువాత పరమశివుడు ఒక్కడే ఉన్నప్పుడు నిర్గుణమైనటువంటి బ్రహ్మము అద్వైత స్థితిలో తానొక్కటి తప్ప వేరొకటి లేక తనలో తాను రమిస్తూ తాను మాత్రమేగా ఉండిపోతుంది. అలా ఉండిపోయినటువంటి శివుడు నిర్గుణమైన శివుడు. ఇప్పుడు ఆ శివుణ్ణి విడిచిపెట్టి ఎక్కడో తిరగదు శక్తి. శక్తి ఎక్కడుంటుంది? శివుడిలోనే ఉంటుంది. శివుడిలోనే ఉన్న శక్తి అని మీరు ఎలా చెప్పగలరు? శంకరాచార్యులు వారు చెప్తున్న శక్తి స్వరూపం శివుని లోని శక్తి అని మీరు ఎలా చెప్తున్నారు? స్పందితుమపి అన్నమాట దానికి ఆధారం. చలనము అన్నారనుకోండి, బయట నుంచి వచ్చినటువంటి ప్రేరణ చేత కదిలితే చలనం. ఇప్పుడు నేను చాలా కదలకుండా కూర్చునుండి ఏదో ఎక్కడో ఏదో పెద్ద శబ్దం అయితే ఇలా చూశాను అనుకోండి, కదిలితే బయట వచ్చేటటువంటి మార్పుకి అనుగుణంగా నేను కదిలేను, అది చలనం అంటారు. స్పందన అంటే ఏమిటో తెలుసా అండి? లోపల మనస్సులో కలిగితే, నా లోపలే కలిగింది, ఇక్కడే ఒక కోరిక పుట్టింది. ఇది మీకు కనపడుతుందా? మీకేం కనపడదు. నాలో ఒక కోరిక పుడితే అలా వచ్చేతే దాన్ని స్పందన అంటారు. ఆ స్పందన ఎవరు కల్పిస్తారో తెలుసా? అయ్యవారి లోపలే ఉన్న శక్తి స్వరూపమైన అమ్మవారు చేయిస్తారు. అందుకే ప్రపంచంలో జడము చేతనము అని రెండు వస్తాయి. జడము అంటే రాయి ఉంది, రాయికి ఏమి కదలిక ఉండదు, అది అలా పడుంటుంది. చేతనము అంటే చైతన్యం ఉంటుంది, చైతన్యం అంటే అమ్మవారు. చైతన్యం ఉన్న వస్తువు ఏం చేస్తుంది? ఎప్పుడు కదులుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, లోపల కోరికలు పుడుతుంటాయి, దేని గురించో తిరుగుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. ఇది అమ్మవారి యొక్క చైతన్య స్వరూపం. అందుకని స్పందితుమపి, స్పందితుమపి అండంలో అమ్మవారు ఇప్పుడు ఎక్కడున్నారు?
పరమశివుడి లోపలే ఉన్నారు. అమ్మవారు మహాపతివ్రత, అమ్మవారి గురించి మాత్రమే మీరు పొగిడి అయ్యవారి గురించి తక్కువ చేసి మీరు మాట్లాడితే మొట్టమొదట నష్టపోయేవాడు ఎవరంటే అలా మాట్లాడిన వాడే. అందుకని ఎన్నడూ అమ్మవారి గౌరవం, అమ్మవారి ఆనందం ఎప్పుడో తెలుసా అండి? అయ్యవారి గురించి మీరు ముందు పొగిడితేనే అమ్మవారు సంతోషిస్తుంది. అందుకే అమ్మవారి వైభవాన్ని సౌందర్యలహరిలో వర్ణిస్తూ శంకరులో మాట అన్నారు, అమ్మ నీ పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు నీ శరీరం అంతా అత్యంత మృదువుగా ఉంటుంది, కానీ నీ మూచిప్పలు మాత్రం చాలా గరుగ్గా ఉంటాయమ్మా అన్నారు. ఎందుకుట గరుగ్గా ఉండడం? పరమశివుడు ఎప్పుడెప్పుడు సభలోకి వస్తే అప్పుడప్పుడు అమ్మవారి వెళ్ళి మోకాళ్ల మీద వంగి శిరస్సు ఆయన యొక్క పాదములకు తగిలేటట్టుగా నమస్కరిస్తూ ఉంటుందిట. ఇది మహాపాతివ్రత్యం. సరస్వతీదేవి వీణ వాయిస్తూ పరమశివుడి గురించి స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మవారు పొంగిపోతూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ తన భర్త యొక్క కథలని వినే స్థితిలో ఉంటుంది. అందుకని శివశబ్దంతో సౌందర్యలహరి మొదలెట్టారు. ఇది మనకి ఉపాసన నేర్పడం. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, అలా నిర్గుణమైనటువంటి చైతన్యముగా ఉండిపోయినటువంటి అనంతమైన చైతన్య రాశి అయిన పరమశివునిలో స్పందితుమపి, అమ్మవారు శక్తి స్వరూపంగా కదులుతుందిటే. ఏమిటా కదలిక? ఆ కదలడాన్నే చిత్ శక్తి అంటారు. అదే జ్ఞానశక్తి. అది ఎలా కదులుతుంది? తనొక్కడే ఉండిపోయాడు ఆత్మస్వరూపంగా, శంకరుడు తప్ప వేరొకడు లేడు, సదాశివుడై ఉండిపోయాడు. ఈ సదాశివుడై ఉండిపోయినటువంటి శివుడిలో మొట్టమొదట ఒక కోరిక కలుగుతుందిటే. ఏమిటా కోరిక? తానే అనేకముగా విస్తరిల్లాలి అనుకుంటాడ. అనేక రూపాలుగా, అనేక రంగులుగా తాను విస్తరించాలనుకుంటాడు. అలా అనుకోగానే అమ్మవారు శక్తి స్వరూపం కనుక ఒక్కసారి తల్లి ఈ జగత్తుగా పరిణమిస్తుంది. పరిణమించి మనస్సుగా, వాక్కుగా, జగత్తుగా తల్లి ఈ ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి చెందడమే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఇందులో చిత్రం ఏమిటంటే, అలా ఒక్కడిగా ఉండిపోయిన పరమశివుడు జగత్తునంతటినీ నిర్మించి ఈ జగత్తునంతటినీ పరిపాలించేటటువంటి సమర్థుడైనప్పుడు తనే వెంటనే నలుగురిగా విడిపోతాడు. అందుకే మీరు లలితా పరాభట్టారిక స్వరూపం చూడండి. అమ్మవారు ఒక పెద్ద శయనం మీద, మంచం మీద కూర్చుని ఉంటుంది. ఆ శయనం చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆగ్నేయంలో బ్రహ్మగారు ఉంటారు, నైరుతిలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, వాయవ్యంలోకి వచ్చేటప్పటికి మీకు మహేశ్వరుడు ఉంటాడు, అదే మీకు ఈశాన్యంలోకి వెళ్ళేటప్పటికీ సదాశివుడు ఉంటాడు. అమ్మవారు పైన పరమేశ్వరుని యొక్క, మహాకామేశ్వరుని యొక్క పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అలా కూర్చుని ఉండడంలో ఒక గొప్ప రహస్యం చెప్పారు. అలా కూర్చోవడం సృష్టి జరగనంతసేపు తాను నిర్గుణమైనటువంటి పరబ్రహ్మంగా ఆనందం పొందుతూ ఉండిపోయేటటువంటి స్థితి ఆత్మలో తనకి తానుగా శివుడిగా మిగిలిపోవడం. అలా కాకుండా జగత్తుతో రమిస్తున్నప్పుడు అమ్మవారిది పైచేయిగా ఉంటుంది. ఎందుకని? ఆవిడ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ నిర్వహించడంలో చిత్రం ఎలా ఉంటుందంటే, ఇక్కడ అమ్మవారు నిర్వహిస్తూ పై చేతిగా ఉండడం అంటే మళ్ళీ అమ్మవారు గొప్ప, అయ్యవారు తక్కువని మీరు అనుకోకూడదు. ఎందుచేత, ఒకనాడు పిల్లవాడు అమ్మ నాకు బజార్లోకి తీసుకెళ్తే ఇవాళ బిస్కెట్ల ప్యాకెట్ కొనిపెట్టింది, నిన్న నాన్నగారిని అడిగాను, నాన్నగారు నాకు కొనిపెట్టలేదంటాడు. అంటే ఇవాళ అమ్మని ఎక్కువ చేసి రేపు నాన్నగారిని తక్కువ చేసినటువంటి వాడైనట్ట పిల్లాడు. వాడే ఓ 10 రోజులు పోయిన తర్వాత అమ్మ నన్ను నా కాలేజీలో చేరుతానంటే వద్దు, ఎందుకంత ఫీజు అంది, పాప నాన్నగారు నన్ను నా కాలేజీలో చేర్పించారు, నాన్నగారే మంచారంటాడు. ఓ రోజు మా అమ్మగారు మంచారు, ఓ రోజు నాన్నగారు చెడ్డారు ఉంటారా? ఉండరు. అమ్మని పొగడడం చేత అయ్యవారు ప్రీతి చెందుతారు, అయ్యవారిని పొగడం చేత అమ్మవారు ప్రీతి చెందుతారు. వారిద్దరు ఒకటిగా ఉంటారు, రెండుగా ఉండరు. వారిద్దరూ ఎప్పుడూ ఒకటిగా ఉంటారనేటటువంటి విషయాన్ని మీరు సర్వకాలములయందు లోపల గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట బ్రహ్మగారు వస్తారు ఆగ్నేయంలోకి. వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మే శక్తిగా బ్రహ్మగారిలోకి ప్రవేశిస్తుంది, సృష్టి చేయిస్తుంది. అమ్మే శక్తిగా విష్ణువులోకి ప్రవేశిస్తుంది, స్థితి చేయిస్తుంది, రక్షింప చేస్తుంది. ఆ అమ్మే వాయవ్యంలో ఉన్నటువంటి రుద్రుడిలోకి ప్రవేశిస్తుంది, లయం చేయిస్తుంది. ఈ వచ్చిన జగత్తునంతటిని చిట్ట చివర మళ్ళీ తనలోకి తీసుకుంటుంది. అదే అమ్మ ఈశాన్యంలోకి వచ్చేటప్పటికీ మహేశ్వరుడి చేత అజ్ఞానాన్ని కల్పింపచేస్తుంది. అదే అమ్మ
పైన పర్యంక రూపంలో ఉన్న సదాశివుడి చేత అనుగ్రహాన్ని ఇప్పిస్తుంది. ఏమిటంటే ఆ నాలుగు మాటలు కొంచెం టెక్నికల్గా ఉన్నాయి మీరు చెప్పినవి అని మీకు అనిపిస్తుంది సహజం. ఆ మొదటి శ్లోకం కొంచెం గహనంగా ఉంటుంది. ఇందుచేత అంటే సృష్టి అంటే అసలు అంతకు ముందేం లేదు, ఇప్పుడు వచ్చింది. ఆషాఢమాసానికి ముందు మీకు సృష్టి ఉండదు, అన్ని గింజలు పడిపోతాయి వేసంకాలంలో. ఏది ఏ గింజ మీకు తెలియదు. వాన చినుకు పడుతుంది, జామ గింజ జామ చెట్టు అయిపోతుంది, చిక్కుడు గింజ చిక్కుడు పాదు అయిపోతుంది, వేప గింజ వేప చెట్టు అయిపోతుంది. అలా అసలు ఒక్కడే ఉండిపోయిన పరమాత్మ అనేక రూపాలుగా భాషించడం మొదలు పెడతాడు. ఇన్ని రూపాలుగా పరమాత్మ మారడం అది బ్రహ్మగారు సృష్టి చెయ్యడం. ఇలా వచ్చినటువంటి సృష్టి నిలబెట్టబడుతుంది, ఇది స్థితికారుడై ఉండడం. ఇలా ఉండిపోయింది, ఇలా అందరూ ఉండిపోయారనుకోండి, ఇంకా జగత్తులో చోటు ఎక్కడుంటుంది? అందుకని కొంతమంది వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళిపోతూ ఉండడం లయకారుడైనటువంటి రుద్రుడు చేసేటటువంటి పని. అయితే ఇక్కడ ఒక్క చిత్రం ఉంది. అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? ఆవిడ చేసే చాలా గొప్ప పని, ఆవిడ తెర వేస్తూ ఉంటుంది, తెర తీస్తూ ఉంటుంది, అంతే ఆవిడ పని. ఆవిడ తెర దింపేసింది అనుకోండి, మీకు జగత్తంతా కనపడుతుంటుంది. ఈ ఇంద్రియాలతోటి వాటితోటి సుఖాలను అనుభవించాలనిపిస్తుంది. ఆవిడ నాలుగింటిని తీసుకొస్తుంది మనలోకి. ఆ నాలుగు ఏమిటో తెలుసా అండి? తను, కరణము, భోగము, భువనము. ఈ నాలుగింటిని పెట్టేస్తుంది. తనుహు అంటే శరీరం, కరణము అంటే లోపల ఇంద్రియాలు మనస్సు, భువనము అంటే బయట ప్రపంచం, భోగము అంటే సుఖాన్ని అనుభవించడం. ఈ శరీరంతో ఇక్కడే ఉంటాయి ఇంద్రియాలు, ఈ లోపల నుంచి మనస్సు, ఒరే ఈ కళ్ళతో టీవీ చూసి సంతోషించరా, దీంతో ఏదో టేప్ రికార్డర్ వినరా, దీంతో ఏదో ముట్టుకు సంతోషించరా అని చెప్తూ ఉంటుంది. ఏం చేస్తాడు? ఆ ఇంద్రియాలతో సుఖాలని దుఃఖాలని అనుభవిస్తూ ఇవన్నీ నే చేశాను నే చేశాను నే చేశానని పాపపుణ్యములను మూట కట్టుకుంటాడు. ఈ నాలుగింటి చేత అమ్మవారు జీవశక్తిగా ఉంచేస్తుంది. ఇది ఒకనాడు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. వీడు ఈ తను, కరణము, భువనము, భోగము ఈ నాలుగింటినే అమ్మవారి వైపుకి తిప్పుకుంటాడు. ఈ నాలుగింటినే భగవంతుడి వైపుకి తిప్పి ఎప్పుడూ భక్తిగా అమ్మవారి పాదాలు పట్టుకుని ఉండడం అలవాటైందనుకోండి, అదే తల్లి ఎంత చిత్రమైన పని చేస్తుందంటే ఇప్పటి వరకు ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తుంది. ప్రపంచం వైపుకి తిప్పితే మహేశ్వరుడు, తిరోధానం అంటారు. ప్రపంచం కనపడకుండా అంతటా పరమశివుడే ఉన్నాడనేటటువంటి భావన కల్పింపచేస్తే అమ్మవారైపోతుంది. అమ్మవారు జ్ఞానమిస్తుంది అప్పుడు. అప్పుడు సదాశివ పర్యంక నిలయాం, అప్పుడు ఆ తల్లి పరమశివుని యొక్క తొడ మీద కూర్చుని ఉంటుంది. అందుకని అందరికన్నా పైకి ఆవిడ కూర్చుని పంచకృత్యపరాయణ ఈ ఐదింటిని అమ్మవారు చేస్తుంటుంది. ఏమిటది? సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఈ ఐదింటిని చెయ్యడానికే మంచానికి నాలుగు కోళ్లుగా నలుగురిని పెట్టుకుని పరమశివుణ్ణి సదాశివుడు పడుకునుంటే ఆ సదాశివుని యొక్క తొడ మీద అమ్మవారు కూర్చుని ఉన్నట్టుగా ఆ మంచం అక్కడ వేయడంలో అది సృష్టి రహస్యం. సృష్టికి ముందున్నవాడు నిర్గుణమైన బ్రహ్మము. ఆ నిర్గుణమైన బ్రహ్మములో కోరికని కల్పించి ఈ ప్రపంచంగా మారేటట్టుగా చేయగలిగినటువంటి మాయాశక్తి ఏది ఉందో అది అమ్మవారు. అందుకని ఇప్పుడు ఏమైంది, ఈ శక్తి లోపల ప్రవేశించి స్పందన కల్పిస్తే ఆ పరమశివుడు జగత్తుగా విస్తరించాడు. ఇదిగో ఇది చెప్పడం, శివశక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న కలు కుశల స్పందితుమపి. ఇందులో ఒక గొప్ప రహస్యం, అమ్మవారు లోపల ఉన్నంతకాలమే చైతన్య స్వరూపంగా, దీనికి గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోయిందనుకోండి అంతే, ఇంకా దీన్ని తీసుకెళ్ళి కొత్త కర్రల మీద పడుకోబెట్టేసి నార కట్టి పట్టుకుపోతారు. అందుకని చైతన్య స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారు లోపల ఉండడమే ఇకారంగా ఉండడం. అందుకే మీకు పైకి హాయిగా ప్రాణంతో ఉన్నాడనుకోండి, శివస్వరూపం శివస్వరూపం అంటారు. శివశ్రీ కోటేశ్వరరావు గారండి, లేకపోతే సాక్షాత్తుగా శివుడండి ఆయన అంటారు. ఆ శివలో శాకి ఇకారం ఉంది, అందుకని అది మంగళప్రదమైంది. ఈ ఇకారం తీసేశారనుకోండి శాకి, అది ఏమవుతుంది? శవ అవుతుంది. ఇప్పుడు ఏమైంది? అది ఎందుకు పనికిరాంది అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? అయ్యవారిలో అమ్మవారు ఎప్పుడూ ఉంటారు, అది ఎన్నడూ విడివరని శక్తి. అంటే శివుడు శక్తి అలా ఉండి ఎప్పుడైనా అవుతారా అండి అని అమంగళప్రదమైన ఆలోచన చెయ్యకూడదు. అక్కడ శివుడు
నిర్గుణమైన పరబ్రహ్మము, ఆయనతో శక్తి ఎన్నడూ విడిపడకుండా ఉంటుంది. మన మాతాపితరులగానే చూడాలి. అందుకనే మొట్టమొదటి శివశబ్దంతో ప్రారంభం. అందుకని శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. ఆ శక్తి పనిచేయనంత కాలం, అంటే నిర్గుణముగా ఆత్మస్వరూపుడై పరమేశ్వరుడు ఉండిపోయినంత కాలం అసలు ఈ సృష్టికి ఉన్ముఖంగా శివుడు తిరగడు. అందుకని నిర్గుణుడై కూర్చుంటారు. అందుకే తమిళనాడులో సామెత ఉంది. ఏమిటో తెలుసా అండి? తమిళనాడులో ఎవరినైనా నోరు మూసుకుని మాట్లాడకుండా కూర్చోండి అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, గౌరవంగా ఏ సభలోనైనా ఎవరైనా ఎక్కడైనా అల్లరి చేస్తున్నారనుకోండి, ఇక్కడ ఎవరో ఉపన్యాసం చెప్తుంటే అక్కడ ఎవరో మాట్లాడుతున్నారనుకోండి, అయ్యా మీరు ఓ మూల పరమశివుల్లో కూర్చోలేరా అంటారు. అక్కడ ఓ మూల పరమశివుల్లో కూర్చోలేరా అంటే ఏమిటో తెలుసా? నీలో నువ్వు ఆనందమును పొందుతూ అద్వైతమైనటువంటి, నీకన్నా వేరొక వస్తువు లేనటువంటి స్థితిలో నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ ఆనందమును నువ్వు పొందుతూ ఉండలేవా? ఇదికలా మాట్లాడతావు? మాట్లాడావంటే నీలోకి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు వచ్చేస్తున్నట్టు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా అమ్మవారు పనిచేస్తూ ఉంటుంది లోపల. అందరిలో అంతే, అదే పని మీకు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులకి సృష్టి మొదలకు ఉండేటటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను. అమ్మవారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా ఉండాలంటే పసిపిల్లాడు అమ్మ కడుపులోంచి బయటికి వస్తాడు, వాడికి ఆకలి వేస్తుంది, వాడికి ఏం తెలుసు చెప్పండి? ఏం చేస్తే వాడి కడుపు నిండుతుందో వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం తెలియదు. వాడికి మాత్రం ఒక్కటి తెలుసు, ఇచ్ఛాశక్తి వాడిలో ఉన్నది, ఆకలేస్తోంది కడుపులో, ఏదో పొయ్యాలి, పొయ్యకపోతే ఇది నిండదు, ఇది నిండకపోతే నాకు బాధగా ఉంది. కానీ భాష వాడికి తెలియదు. వాడిలో ఏదీ లేనితనమని మీరు అనడానికి వీల్లేదు. వాడు ఏడిచ్చాడు ఆకలేస్తోంది కాబట్టి, అంటే వాడి లోపల కోరిక ఉంది, అందుకని వాడు పాలు కావాలి కాబట్టి ఏడ్చాడు. అమ్మ వచ్చింది, పక్కన పడుకుంది, స్తన్యం ఇచ్చింది. వాడికి తెలుసా అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని కొడవడం అనేటటువంటి దాన్ని వాడు ఇంతకు ముందు చేయలేదు. మొట్టమొదటిసారి జగత్తులోకి వచ్చినటువంటి శిశువు అమ్మ స్తన్యాన్ని నోట్లో పెట్టుకోవడం కూడా వాడికి చేత కాదు. అమ్మ ఔదార్యం తనే స్తన్యాన్ని పిల్లవాడి నోట్లో పెడుతుంది. పెట్టగలదు కానీ వాడు స్తన్యాన్ని చప్పరించి పాలని త్రాగేటట్టు అమ్మ చెయ్యగలదా? కానీ వాడు చప్పరించి తాగుతున్నాడు. ఈ జ్ఞానశక్తిని ఎవరిచ్చారు? ఇలా చేస్తే పాలు నా నోట్లోకి వచ్చి నా కడుపు నిండుతాయనే భావన వాడిలోకి జ్ఞానముగా ప్రకాశింపచేసినది జ్ఞానశక్తి. ఈ జ్ఞానం రాగానే వాడు అమ్మ స్తన్యమును చప్పరించి వచ్చిన పాలని త్రాగి కడుపు నింపుకుంటున్నాడు. ఇది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా చిచ్చక్తి అయినటువంటి ఆ తల్లి సర్వకాలముల యందు మారుతూ ఈ జగత్తుని నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోయే వరకు కోరికలు పుట్టడం, ఇది ఎలా తీర్చుకుందామని లోపల ఆలోచన చేయడం, దానికోసం మీరు వెళ్ళడం. ఇవాళ సాయంకాలం ఏదో కోటేశ్వరరావు గారు సౌందర్యలహరి చెప్తారటండి, ఆహా సౌందర్యలహరి చెప్తారా, అయ్యో మనం సినిమాకి వెళదాం అనుకున్నాం అనుకుని వద్దు సౌందర్యలహరికే వెళదాం, సినిమా ఏముంది ఉంటుందిట, కాసేపు ఉపన్యాసం విందాం అని భక్తితో మనస్సు లోపల ఒక సంకల్పం చేసుకోవడం, ఒక నిర్ణయానికి రావడం, ఆ తర్వాత క్రియాశక్తి కాళ్ళు నడిచి రావాలి ఇక్కడికి, అప్పుడే కదా శరీరం వచ్చి కూర్చుంటుంది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మారిపోతున్నటువంటి చిచ్చక్తి ఎవరు? అమ్మవారు. ఆ అమ్మవారు లోపల లేదనుకోండి, ఆ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలోకి వెళ్ళిపోయి అనుకోండి, తాను ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి, ఇహ బాహ్య ప్రపంచంతో వాడికి ఏమైనా సంబంధం ఉందా? రమణ మహర్షి ఎలా ఆత్మానందాన్ని పొందారో అలా ఆత్మానందంలో స్థితిగతుడై ఉండిపోతాడు. అప్పుడు ఈ శరీరాన్ని తేళ్లు వచ్చి కురికిసే అనుకోండి, జిర్రులు వచ్చి కురికిసే అనుకోండి, వాడికి ఏమైనా తెలుసా? వాడికి ఏం పట్టదు, వాడికి అన్నం అక్కర్లేదు, వాడికి నీళ్ళు అక్కర్లేదు. బయట జగత్తుకి శరీరమునకు ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇలా తెగిపోయేటట్టు చేసి శివుడిలోనూ కలుపుతుంది, శివుడు తెలియకుండా జగత్తులోనూ తిప్పుతుంది. రెండు అమ్మవారు చేస్తుంది. అమ్మవారు తెర వేసేసినంత కాలం ఇక్కడే తిరుగుతుంటాడు, పందిగా తిరుగుతాడు, పిల్లిగా తిరుగుతాడు, కుక్కగా తిరుగుతాడు, నక్కగా తిరుగుతాడు, మనిషిగా తిరుగుతాడు. ఒకనాడు ఆ తల్లికి అనుగ్రహం కలుగుతుంది, ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలాగా, ఒక్కసారసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? తిరగడం కాదురా నీ స్థితి, తిరగకుండా ఉండిపోవడం నీ స్థితి అని అమ్మవారు నేర్పుతుంది. ఆ నేర్పిన నాడు ఏం చేస్తుంది? తెర పైకెత్తేస్తుంది. ఎత్తేస్తే ఏమవుతుంది? శివశక్తి కెరూపిణి లలితాంబిక. వాడు జ్ఞానమును పొంది అయ్యవారిలోకి కలిసిపోతాడు. కలిసిపోయి తానే శివుడై, ఎవరు నువ్వు అంటే
శివోహం శివోహం, నేనే శివుడను అని నిర్గుణమైనటువంటి శివుడై తాను చెయ్యవలసినటువంటి పని అన్నది ఒకటి లేక ఆత్మయందు రమిస్తూ ఉండిపోయేటటువంటి మహదానంద స్థితి ఏది ఉన్నదో అదిగో అటువంటి స్థితిని ఇయ్యగలిగినది, ఆ తురీయమును ఇయ్యగలిగినది కూడా అమ్మవారి. అందుకే మీకు ఎంత పీఠాధిపతులు ఇవ్వనివ్వండి, ఎంత శివభక్తులు ఇవ్వనివ్వండి, ఎంత విభూతి పుండ్రాలు పెట్టనివ్వండి, శ్రీచక్రార్చన చేస్తారు. అయితే శ్రీచక్రార్చన చేస్తారని నేను అన్నానని ఎవ్వరూ కూడా పొరపాటున కోటేశ్వరరావు గారు అన్నారండి ఆ రోజున వేదిక మీద అని శ్రీచక్రార్చన చేయరాదు. శ్రీచక్రార్చన కేవలము దానికి దక్షత కలిగినటువంటి గురువు లభించి పక్కన కూర్చుని ప్రతి క్షణం ఎలా చెయ్యాలో నేర్పేటటువంటి గురువు పక్కన కూర్చుని నేర్పి చేయించేవాడై అపారమైనటువంటి నియమనిష్టలతో చేయగలిగిన వారైతే మాత్రమే శ్రీచక్రార్చన చెయ్యాలి, లేకపోతే చెయ్యకూడదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, మీకు ఉపాసనకి అనేక మార్గాలున్నాయి. ఇప్పుడు మీరు సామర్లకోట స్టేషన్ లో దిగారు, అయ్యా కాకినాడ ఎలా వెళ్ళాలండి అని అడిగారు. బస్సు ఎక్కితే వెళ్ళిపోతుందండి అన్నారు ఒకరు. అయ్యా ఈ రైలు ఉండదా, నాకు బస్సు ఎక్కితే వాంతులు అవుతాయి అన్నారు. అయితే ఒక గంట కూర్చోండి, ఒక గంట కూర్చుంటే ఏదో సర్కారు వస్తుంది ఎక్కేయండి కాకినాడ వెళ్ళిపోతారు అన్నారు. గంట లోపల పోనీ వెళ్ళడానికి ఇంకేమైనా ఉండదా అండి, అసలు కాకినాడ వెళ్ళడానికి కాలవలో పడవ ఒకటి ఎడుతూ ఉంటుందండి ఇసు కట్టుకుని, అది ఎక్కండి పోనీ అందులో వెళ్ళిపోదురు కానీ అంటాడు. ఇంకోడు అంటాడు ఆ గేటు దగ్గరికి వెళ్ళండి కార్లు ఎడతాయి అంటాడు. ఇంకోడు అంటాడు నేను ఎప్పుడో విన్నానండి మీరు సామర్లకోట భీమేశ్వరాలయంలోకి వెళ్ళి ఆ వెనకాతల పెద్ద తుప్ప ఒకటి ఉంది, ఆ తుప్పలోకి వెళ్ళి కొంచెం మట్టి తీస్తే అందులో గుహ ఉంది, మీరు ఆ గుహలోంచి అలా జాగ్రత్తగా భయం లేకుండా వెళ్ళిపోతే కాకినాడ బాలాత్రిపుర సుందర అమ్మవారి గుడి వెనక్కి చేరుతారంటాడు. మీరు వెళతారా అందులో? ఎందుకు వెళతారు మీరు? మీరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? గుహలోంచి కాకినాడ వెళ్ళడం ఎందుకు? లేనిపోను కూడా సొరంగ మార్గంలో. ఉపాసనా మార్గము సురక్షితమైనదై ఉండాలి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేది. శ్రీచక్రార్చన చేయడం అంత తేలికైన పని కాదు. శంకరాచార్యుల వారు ఎన్ని చోట్ల హెచ్చరిక చేశారు, శ్రీచక్రార్చన జోలికి తొందరపడి వెళ్ళకండి, కుండలిని యోగం జోలికి తొందరపడి వెళ్ళకండి, తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త. కోట్ల 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 మందిలో కుండలిని కదపగలిగినవాడు, పైకి తీసుకెళ్లగలిగినవాడు, సహస్రారమును చేర్చి మళ్ళీ వెనక్కి రాగలిగినవాడు ఎవడో ఒక్కడుంటాడు. ఆ ఒకడు మీకు గురువుగా లభించాలి. వాడు పక్కన కూర్చుని మీకు కదపడం నేర్పాలి. అలా చేత కాకుండా మొదలు పెడితే లేనిపోని అవాంతరాలు ప్రళయాలు అనారోగ్యాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకని వాటి జోలికి వెళ్ళకూడదు. మరి ఇటువంటివి సాత్వికమైనటువంటి ఉపాసనలు ఉన్నాయి. అమ్మవారి స్తోత్రం చెయ్యండి, అమ్మవారి నామం చెప్పండి, అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి, పుష్పార్చన చేసుకోండి, తల్లి సంతోషపడిపోతుంది. అందుచేత శంకరులు అంటారు, అమ్మ ఇటువంటి శక్తి స్వరూపాన్ని వినుగు. అందుకే మీకు శివుడు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే క్విజెంట్ బ్రహ్మన్, ఆయన కదలరు, కదలకుండా నిర్గుణంగా తనలో తానుంటారు. శక్తి అలా స్టాటిక్ గా ఉండదు. ఒక్క చోట ఉండిపోయింది అనుకోండి శక్తి అంటారా మీరు? శక్తి అనరు. శక్తి అంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది, కదులుతుంటేనే శక్తి. ఆ కదులుతూ ఉండేటటువంటి శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయడం, ఉపాసన చేయడం, శ్రీచక్రార్చన రూపంలో చెయ్యడం చాలా కష్టం. అది చాలా కష్టం, చాలా ఉపాసన బలం ధైర్యం అన్ని ఉండాలి. ఉన్నవాళ్ళు మాత్రమే అలా చేయగలరు. లేనివారు అవ్యాజ కరుణామూర్తిగా మాతృస్వరూపంగా అమ్మవారికి చూసి నమస్కారం చెయ్యండి. ఏం చేస్తుంది ఆవిడ? కారుణ్యం కలిగిన తల్లి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏ పరమేశ్వరుడి నుంచి విడిపడ్డారో ఆ పరమేశ్వరుడితో కలపడానికి ఆవిడే జ్ఞానమిచ్చి కలుపుతుంది. అందుకని శంకరులు అంటారు, శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి. అమ్మా హరి హర విరించాది విరపి. ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి శ్లోకంలో పైన ఏమని మొదలెట్టారు? శివశక్త్యాయుక్తో అని మొదలెట్టారు, శివుడితో మొదలెట్టారు. చివరి పాదంలోకి వెళ్ళేటప్పటికి ఏమంటున్నారు? హరిహర విరించాది విరపి అంటున్నారు. హరుడంటే ఎవరు, శివుడంటే ఎవరు? ఇద్దరు ఒకరు కాదా? మీరు ఏమంటారు? హర హర మహాదేవ శంభో శంకర శివ అంటారు. మరి అలా అన్నప్పుడు హరుడు ఒకడు, శివుడు ఒకడా? అదేమిటి మరి? శంకరాచార్యులు వారు శివశక్త్యాయుక్తో అని మొదలుపెట్టి హర అని త్రిమూర్తుల్లో హరుణ్ వేశారు. వీళ్ళిద్దరికి ఏమిటి తేడా అంటే, తేడా ఒకటి ఉంటుంది. ఆ తేడా పేర్ల చేత మీకు దొరకదు.
పేర్లతో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే హర, రుద్ర, శివ, పరమశివ, సదాశివ, మహేశ్వర ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి చెన్నైలో ప్రసంగం చేస్తూ ఒక అందమైనటువంటి ఉపాఖ్యానం చెప్పారు దాని గురించి. ఎవడో ఒకడు పాలేరుని కుదుర్చుకున్నట్టు, కుదుర్చుకుంటే పాపం చాలా బాగా పనిచేస్తున్నాడని చెప్పారు మిగిలిన పాలేరులు. సరేరా నిన్ను పనిలో పెట్టుకుంటాను, నీకెంత జీతం కావాలన్నారు. ఏదో 300 ఇవ్వండి మహాప్రభు అన్నాడు. 300 ఏంటరా, నీ పని నచ్చింది 400 ఇస్తాను, పని చేసుకో, నీ పేరేమిటన్నారు. పెరుమాళ్ళండి అన్నాడు. ఆయనకు కొంచెం బాధ వేసింది, ఇదేమిటా నీ పేరు పెరుమాళ్ళు అయితే అప్పుడప్పుడు నిన్ను నేను కేకలయ్యాలి, పైగా నువ్వు పాలేరివి, నేను యజమాని, నీ దగ్గరికి వచ్చి పెరుమాళ్ అని పిలిచి నిన్ను ఎలాగ నీకు పని చెప్పడం, ఓ పెరుమాళ్ళ గడ్డి దీవాయ్, ఓ పెరుమాళ్ళ పేడ తీవాయ్ అనలేను కదా, నీ పేరు పెరుమాళ్ళేమిటి, కొంచెం ఆ పేరు ఒకటి మార్చుకురారా అన్నాడు. అంటే అతను అన్నాడు, అలాగే మార్చుకుంటానండి, కానీ మార్చుకోవడానికి ఇబ్బంది ఉంది, మా ఊరు వెళ్ళాలి, మా గ్రామాధికారికి చెప్పాలి, 500 రూపాయలు దానికి చలానా కట్టాలి, చలానా కట్టి వారికి ఓ గొర్రో మేకో ఇవ్వాలి, దానికి ఒక పెద్ద క్రతువు జరగాలి, అప్పుడు నా పేరు మారుతుంది అన్నాడు. సరే నేను ఇస్తాను పట్టుకెళ్ళరా అని 1000 రూపాయలు ఇచ్చి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ రా అన్నారు. సరేనండి అని వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఓ వారం పోయాక వచ్చాడు, ఎలా మార్చుకున్నావా పేరు అన్నారు. మహాప్రభు మీరు 1000 ఇచ్చాక ఎందుకు మారదు, మారింది, పేరు మార్చుకున్నానన్నాడు. ఏమిటి ఇప్పుడు నీ పేరు అన్నారు. పెద్ద పెరుమాళ్ళండి అన్నాడు. పెరుమాళ్ళు పెద్ద పెరుమాళ్ళు అయినట్టు హరుడు, శివుడు, మహేశ్వరుడు, సదాశివుడు ఉన్నది ఒకటే స్వరూపం. ఆ స్వరూపం గుణముల చేత చేసేటటువంటి క్రియ చేత మారుతుంటుంది. అదిగో వాయవ్యంలో కూర్చున్నటువంటి హరుడు ఆయన చేసే పని ఏమిటో తెలుసా అండి, ఆయన లయకారకుడై ఉంటాడు, త్రిమూర్తులలో ఒకడిగా ఉంటాడు కనుక ఆయన అమ్మవారి ముందు ప్రణిపాతం చేస్తాడు, నమస్కారం చేస్తాడు. అమ్మవారి యొక్క శక్తి చేత ఈ పనులు చేసే త్రిమూర్తులలో ఒకడిగా ఉంటాడు. కానీ శివుడు ఎవరో తెలుసా అండి, ఆయన కామేశ్వరుడు అంటారు. దీన్ని పంచ సమయాచారములని పిలుస్తారు. ఐదింటి చేత సమానముగా ఉంటారు. పార్వతీ పరమేశ్వరుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, పార్వతీదేవి గొప్ప, పరమేశ్వరుడు గొప్ప అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాకూడదు. పార్వతీ పరమేశ్వరుడు ఐదింటి చేత ఎప్పుడూ సమానులు. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజిత పప్ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు. ఇద్దరు నిజతపఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉంటారు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండరు. ఆది దంపతుల్లో మీకు, ఆది దంపతుల్లో ఒక చిత్రమైన విషయం కూడా ఉంటుంది మీకు, బాహ్య ప్రపంచంలో వచ్చేటటువంటి దంపతులకి అక్కడ ఆది దంపతుల్లో తిరగబడి ఉంటుంది స్వరూపం. ఎందుకని, మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటారు, మిసెస్ అండ్ మిస్టర్ అంటారు, శ్రీమతి అండ్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు రాయి శుభలేఖార్థములు అంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికి శ్రీమతి అండ్ శ్రీ పరమశివుడు రాయి శుభలేఖార్థములు కాదు, పార్వతీ పరమేశ్వరులు అని మనం అంటాం. కానీ శివపార్వతులు, శివపార్వతులు అని పిలుస్తాం. పైగా మీకు ఇక్కడ స్త్రీ అబల, అబల కాబట్టి రక్షింపబడుతుంది పురుషుడి చేత. అక్కడ అమ్మవారు అబల కాదు, ఆవిడ శక్తి, ఆవిడ పరమశివుణ్ణి కదుపుతుంది, కదిపి సృష్టి చేస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి ధర్మం మారుతుంది. అలా ఐదింటి చేత వాళ్ళు సమానులై ఉంటారు. దేని చేత, నామము, నామములు ఇద్దరివి సమానంగా ఉంటాయి, మార్పులు ఉండవు. అందుకే ఇందాక చెప్పానే, శివ శివాణి, భవ భవాని, రుద్ర రుద్రాణి, ఈశ ఈశాని, బ్రహ్మ బ్రాహ్మణి, అలా ఇద్దరి పేర్లు సమానంగా వెళ్ళిపోతాయి. రూపము, ఇద్దరి రూపములు కూడా సమానంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అందుకే మహాకామేశ్వరుడి యొక్క తొడ మీద కూర్చున్న కామేశ్వరి స్వరూపాన్ని చూడండి. కామేశ్వరుడు అంటే ఎవరో తెలుసా అండి, నిర్గుణమైన పరబ్రహ్మములో సృష్టిగా మారాలన్న కోరిక కామము కలిగిన వాడు కామేశ్వరుడు. ఆయన యొక్క కామముగా మారినటువంటి కోరికగా ఇంతమందిగా మారదామని పెంచినటువంటి కోరిక అమ్మవారు. అందుకని కామేశ్వరుడు కామేశ్వరి ఇద్దరు ఎర్రగా ఉంటారు, ఇద్దరు నాలుగు చేతులతో ఉంటారు, ఇద్దరికీ మూడు కళ్ళు ఉంటాయి, ఇద్దరికీ శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది, ఇద్దరు నాలుగు ఆయుధములు పట్టుకుంటారు, ఇద్దరు పాశం పట్టుకుంటారు, అంకుశం పట్టుకుంటారు, ధనస్సు పట్టుకుంటారు, బాణాలు పట్టుకుంటారు. అందుకని నామము ఒకటే, రూపము ఒకటే, ఆవాసము ఒకటే. ఇద్దరు మేరు పర్వతం మీద ఉంటారు, ఇద్దరు కైలాస పర్వతం మీద ఉంటారు, ఇద్దరు శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉంటారు, ఇద్దరు మణిద్వీపంలో ఉంటారు. అంతే తప్ప పరమశివుడు అక్కడ ఉంటారు, పార్వతీదేవి ఇక్కడ ఉంటుందని మీకు చెప్పరు. అందుకని నివాసము ఇద్దరిది ఒకటే, వాళ్ళు చేసే పనులు ఇద్దరికీ ఒకటే, ఇద్దరు చేసే పని ఒకటే ఉంటుంది, సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము. మీరు అందుకే చూడండి, అమ్మవారిగా చెప్తే అమ్మవారు ఇలా కూర్చుని వాళ్ళ నలుగురిని కింద పెట్టుకుని సదాశివుడి పర్యంకం మీద కూర్చుంటుంది, అది పరమశివుడిగా చెప్పారనుకోండి,
చిదంబరంలో నటరాజుగా మారిపోతాడు. అందుకే తమిళనాట ఇప్పటికీ కూడా ఒక సామెత ఉంది, కొత్తగా ఎవరైనా పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో కొద్దిగా స్నేహం కుదురుతోందనుకోండి, వాళ్ళ ఇంటికి మీరు వెడితే విసే బలానా వారు వచ్చారు కొంచెం కాఫీ పట్టరావే అన్నారు అనుకోండి, అబ్బా అస్తమానం కాఫీ కాఫీ అని తినేస్తారు, ఎక్కడున్నాయండి పాలు అందనుకోండి ఆవిడ. అంటే ఈ వచ్చిన ఆయన అడుగుతారు తమిళంలో ఏమంటారంటే, ఏమంటే మీ ఇల్లు మధురయ్యా చిదంబరమా అంటుంటారు. మధురై అంటే అక్కడ అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, అమ్మవారి యొక్క యాజమాన్యం ఆవిడ నిర్వహిస్తుంది గుళ్ళో, సుందరేశ్వరుడు ప్రశాంతంగా కూర్చుంటాడు. చిదంబరంలో అక్కడ శివకామ సుందరి ప్రశాంతంగా కూర్చుంటుంది, నటరాజు గారు నిర్వహిస్తూ ఉంటారు విషయాలన్నీ. అందుకని మీ ఇల్లు చిదంబరమా మధురయ్యా అని అడుగుతారు. మా ఇల్లు మధురయ్యండి అని సీక్రెట్ గా చెప్పుకున్నారనుకోండి మొగాళ్ళు, ఆవిడదే పెత్తనమండి నేను ఇలా కూర్చుంటానని. అదేమిటండో మా ఇల్లు చిదంబరం అన్నాడు అనుకోండి, నేను నటరాజునండి అని. నటరాజు అయితే ఏం చేస్తాడు, నటరాజు ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటాడు. ఢమరుక శబ్దగుణాత్మకం, ఆకాశం శబ్దంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆకాశాద్వాయు అని సృష్టి అంతా ఆకాశంలోంచి వచ్చింది, దీని ఢమరుక సృష్టికి గుర్తు. అలాగే స్థితి నిలబెట్టడానికి గుర్తు, నిలబెట్టడం నవ్వుతున్నటువంటి నటరాజు యొక్క ముఖం. లయ అన్నింటినీ తనలోకి కలిపేసుకోవడం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది. సృష్టి స్థితి లయ తిరోధానము సర్పం చుట్టుకుని ఉంటుంది, ఆ చుట్టుకున్నటువంటి సర్పం తిరోధానానికి గుర్తు. అనుగ్రహము అంటే మళ్ళీ భగవంతుడితో కలపగలిగినటువంటి జ్ఞానం ఇవ్వడానికి గుర్తు. ఏమిటి, బ్రాహ్మీభూతమైనటువంటి ఎడమ పాదము పైకి లేచి ఉంటుంది ఊర్ధ్వగామి, అంటే జ్ఞానమును పొంది శంకరుడితో కలవడం. అందుకని నటరాజస్వామిగా ఆనంద తాండవమూర్తి అని పిలుస్తారు ఆయన్ని, అంటే ఆనందమని ఇవ్వగలి అయి ఉంటాడు. అమ్మవారు ఇలా కూర్చుంటుంది, అందుకే ఆవిడ పంచ ప్రేతాసనాసీన పంచబ్రహ్మాసన స్థిత అని పేరు ఆవిడికి. పంచబ్రహ్మలు ఉండేటటువంటి ఆసనం మీద కూర్చుంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజంగా అంత మహాపతివ్రత అయినటువంటి అమ్మవారు మనసం చేయించుకుని, బ్రహ్మగారు నోకోడు, శ్రీ మహావిష్ణువు నోకోడు, రుద్రుండి ఓకోడు, ఆ తర్వాత ఇటు పక్కకి తీసుకొచ్చే మహేశ్వరుడు ఓకోడు, దాని మీద సదాశివుడు వాళ్ళ ఆయన పడుకుంటే, ఆయన తొడ మీద ఆవిడ కూర్చుని కనిపించింది అనుకోండి, మనకి మనకి ఏమనిపిస్తుంది, ఏమిటో అలా కూర్చుంది ఈవిడ అని చెప్పి ఆవిడ్ని చూడడం కన్నా, ఇవి మంచం ఏమిటి ఇంత విచిత్రంగా ఉంది, కోళ్ళులే ఏమిటి నలుగురు మనుషులు కూర్చున్నారు ఇలాగా, ఆయనేమిటి మంచానికి పైన ఉండవలసిన పట్టెడలేదు, ఈయనెవరో పడుకున్నాడు, ఈయన తొడ మీద ఈవిడ పడుకుంది, ఏమిట్రా ఈ మంచం అని మనకు అనిపించదండి. ఆ మంచం యొక్క రహస్యమే అమ్మవారు అనుగ్రహించి శక్తి ఇచ్చిందా, బ్రహ్మగారు సృష్టి చేస్తాడు. అమ్మగారు అనుగ్రహించి శక్తినిచ్చిందా, శ్రీ మహావిష్ణువు స్థితి చేస్తారు. అమ్మ అనుగ్రహించి రుద్రుడికి శక్తినిచ్చిందా, లయం చేస్తాడు. అమ్మ అనుగ్రహించి మహేశ్వరుడికి శక్తినిచ్చిందా, తిరోధానం చేస్తాడు. అమ్మ అనుగ్రహించి సదాశివుడికి శక్తినిచ్చిందా, ఆయన అనుగ్రహం చేస్తాడు. అందుకని ఈ ఐదింటి మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. పంచకృత్యపరాయణ నటరాజస్వామిగా ఆయన ఒక్కడే, పక్కనే ఉండదు శివకామ సుందరి. అజ్ఞానాన్ని తొక్కి పట్టి ఓ కాలుతోటి ఒక కాలు పైకి లేపి నాట్యం చేస్తూ నటరాజమూర్తిగా పంచకృత్యపరాయణుడై ఉంటాడు. ఆవిడ చేసినా పంచకృత్యాలే, ఈయన చేసినా పంచకృత్యాలే, వాళ్ళిద్దరికి వేరే పనులు ఉండవు, ఈ ఐదే ఉంటాయి. అందుకని ఇద్దరూ కూడా తమ తమ ధర్మము చేత తాము చేసేవి ఈ ఐదే చేస్తారు. వీళ్ళు ఇద్దరు చేసేటటువంటి ఆశీర్వచనం ఏమిటి, ఒకటే ఆశీర్వచనం. అమ్మవారు ఆశీర్వచనం చేసినా అయ్యవారు ఆశీర్వచనం చేసినా ఏం చెప్తారు, నువ్వు నేనగుగాక అంటాడు శివుడు. అంటే ఒరే నీకు ఈ అజ్ఞానం పోయి నేను జీవుణ్ణి 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 అనే భ్రాంతి పోయి జీవబ్రహ్మైక్య సిద్ధి కలగాలని శివాశీర్వచనం. అందుకని అయ్యవారు అలా ఆశీర్వదిస్తారు. అమ్మవారు ఏం చేస్తుంది, శివశక్తి ఐక్య రూపిణీ లలితాంబిక మాయని విరిచేసి అయ్యవారిలోకి అమ్మవారు కలిపేస్తుంది. అందుకని ఏమైంది, ఇద్దరు ఒకటే చేస్తున్నారు. అందుకని ఇద్దరు చేసే పనులు ఒకటే. అందుకని శివ శక్తి ఇద్దరు సమానమైన వారన్న దాన్ని ఆవిష్కరిస్తూ ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి, ఎన్ని రహస్యాలు దాస్తారండి శంకరాచార్యులు వారు. నిజంగా ప్రణంతుం నమస్కరించాలన్నా, స్తోతుం వా నీ గురించి చెప్పాలన్నా, కథమకృత పుణ్య ప్రభవతి పూర్వం చేసిన పుణ్యం ఉండాలమ్మా. ఏమిటి ఈ మాటలో రహస్యం, అందులో ఏమిటో తెలిసా అండి ఆ రెండు చెప్పడంలో. మీరు ఇప్పుడు ఏమనాలి, నిజంగా ఇది చదివితే శంకరాచార్యుల వారు అహంకారంతో మాట్లాడినట్టు అవుతుంది. ఎందుకని, ప్రణంతుం నమస్కరించాలన్నా, స్తోతుం వా నీ గురించి చెప్పాలన్నా, పూర్వం పుణ్యం చేసిన వాడై ఉండాలమ్మా. సౌందర్యలహరి చెప్పిన వాళ్ళు ఎవరు, శంకరాచార్యులు వారు.
అందుకని ఇప్పుడు శంకరాచార్యులు వారు ఏంటి, నేను పుణ్యం చేసిన వాణ్ణి అని చెప్పుకున్నట్టు అయిందా లేదా? నిజంగా శంకరాచార్యులు వారు అంత అహంకారంగా మాట్లాడతారా? మాట్లాడితే దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివేన్, ఎందుకంటారు ఆయన మహాభక్తుడుగానే ఉంటారు, మహాజ్ఞాని మహాభక్తుడు. అటువంటి శంకరాచార్యులు వారు ఈ మాట ఎందుకు అన్నట్టు, ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? ప్రణంతుం స్తోతుం వా అంటే కాయిక మానసిక వాచిక పుణ్యములు సర్వకాలములయందు నీ స్వరూపంగా చేసే అదృష్టము నాకు కావాలి. ఎందుకని? ప్రణంతుం, ప్రణంతుం అంటే మీరు భూమి మీద పడి నమస్కరించాలి అమ్మవారికి. అమ్మవారికి భూమి మీద పడి నమస్కరించాలంటే కాయికమైనటువంటి కైంకర్యం చెయ్యాలి. స్తోతుం వా అమ్మవారి గురించి మాట్లాడాలి. మాట్లాడాలంటే ఇప్పుడు ఏమైంది, వాచిక కైంకర్యం చెయ్యాలి. అసలు అమ్మవారి గురించి మాట్లాడడానికి కావలసినటువంటి ఆలోచన రావాలంటే మనస్సు అమ్మవారి దగ్గర నిలబడాలి. నిలబడాలంటే మనస్సు నిలబడితే అందులోంచి వాక్కు వస్తే ఆ వాక్కు చేత మీరు ఆనందాన్ని పొందితే అమ్మవారి ముందు మీరు ప్రణిపాతం చేసి నమస్కారం చేస్తున్నారు. అంటే వాచిక మానసిక కాయిక కైంకర్య శుద్ధి రుజుత్వముతో మూడింటిని నీ పాదముల యందు నిలబెట్టేటటువంటి అదృష్టము కలుగుగాక అని చెప్పడానికి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి, చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చేస్తాడమ్మా అన్నారు. ఎందుకని? ఈ మనస్సే అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అమ్మ అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహం, ఇది లహరి అనడానికి కారణం. లహరి అంటే మీరు ఎంత మునుకలు వేసి ఆ ప్రవాహంలో పడితే మిమ్మల్ని అంతగా ఆనందింపచేస్తుంది. మీరు దాంట్లోంచి బయటికి రాలేరు. ఇంకా అమ్మవారి పాదముల దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఏదో ఒక రకంగా ఆవిడ మిమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మ ఉంది, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మహాబలిష్ఠుడు, నాలాగే ఒళ్ళు పెంచాడు, వాడికి విపరీతమైనటువంటి జింహజాపల్యం. రెండో కొడుకు ఉన్నాడు, వాడు దర్భల్లే ఉంటాడు. వాడు అమ్మ మైసూర్ పాక్ చేసింది, పళ్ళెం పట్టుకుని వచ్చింది. ఈ రెండో వాడి దగ్గరికి వచ్చి, ఒరే నాన్న నీతితో చేశాను రా, దర్భల్లే ఉంటావు, రే పొద్దున్న ఈ కాలేజీకో వెళ్ళాలి రా, నాలుగు మైసూర్ పాకులు తినరా అంటుంది. వీడు వెంటనే అబ్బా నాకు వద్దమ్మా అంటాడు. వాడు అంటే అమ్మ అంటుంది, లేదురా నాన్న తీయగా చేశానురా, చాలా బాగుంటాయిరా, ఒక్క ముక్క తినరా, నీ కోసమని ఎంత కష్టపడి చేశానో తెలుసా, ఇవాళ చేస్తున్నప్పుడు పాకని చేస్తున్నప్పుడు వేలు చూడు బొబ్బ కూడా ఎక్కింది, చూసుకోకుండా మూకుడు తగిలి ఇంత కష్టపడ్డాను, నా కోసం ఒక్క ముక్క తినరా అంటుంది అమ్మ. అంటే వాడు ఏం చేస్తాడు, ఓ మైసూరు పాక ముక్క తింటాడు. పెద్దవాడికి అప్పటికే ఎక్కువ తినేయడం వల్ల అజీర్తి చేసేసి వాడు బాధపడుతున్నాడు. వాడు వచ్చి, అమ్మ నాకు మైసూరు పాక ముక్క పెడదు అంటాడు. అంటే అమ్మ అంటుంది, ఇవాళ బాగా కుదరలేదురా మైసూరు పాకం, ఒక్క ముక్క నోట్లో వేసుకునేటప్పటికి నెయ్యి ఎక్కువైపోయి పిచ్చి దాహం పట్టేస్తోంది, అందులో బయట ఎండ ఒకటి, నీకు చూస్తే అజీర్తి అంటున్నావు, ఇప్పుడు దాహం పట్టేసిందంటే ఆ నీళ్లు తాగేసి కడుపు బరువెక్కిపోయి ఆపసోపాలు పడిపోతావు నాన్న, నీకు వద్దులే, ఏదో ఇదిగో ఈ రవ్వ నోట్లో వేసుకో అంటుంది. వాడికి అలా చెప్పింది, వీడికి ఇలా చెప్పింది. ఏమిటి, ఇద్దరికీ అలా చెప్పచ్చా అమ్మ? శంకరాచార్యులు వారేమో ఒకసారి జగత్తు మాయ అద్వైతంలో, ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారి కృప, అమ్మవారు జగత్తుగా పరిణమించిందా? మరి ఒకే శంకరాచార్యులు వారు ఇలా చెప్పచ్చా శ్లోకంలో, అంటే ఇది జగదాచార్యుల కృప. అక్కడ మీరు అబద్ధాన్ని దేంతో అనుసంధానం చేసి నిజం చేస్తారు. అమ్మ రెండో వాడికి మైసూరు పాకం ముక్క పెట్టి కాస్త బొళ్ళొచ్చేటట్టు చెయ్యడానికి చెప్పిన అబద్ధం నిజం. పెద్దవాడు అజీర్తితో ఉన్నాడు కాబట్టి మైసూరు పాకం తినకుండా చేసి వాడి ఆరోగ్యం నిలబెట్టడం నిజం, రెండు నిజాలే. కానీ ఇద్దరికి చెప్పినవి అబద్ధాలుగా కనబడతాయి. అలా అద్వైత స్థాయిని అనుభవించగలిగిన జ్ఞానుల కోసం చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుని నిర్గుణ పరబ్రహ్మమునందు నిలబడగలిగినటువంటి వాడికి జ్ఞానం, అది స్వస్వరూపానం సంధానము అంటారు. కానీ ఆ స్థితి లేనివాడికి ఈ జగత్తుని అమ్మవారిగా చూపించి ఆవిడ పాదముల వైపుకి తిప్పాలి. తిప్పితే ఏమవుతుంది, ఆ అమ్మ పాదం పట్టుకున్నాడా పొంగిపోయి ఆ తల్లి ఏం చేస్తుంది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇప్పటి వరకు మీకు ఏది లొంగడం లేదో దాన్ని అమ్మ లొంగేటట్టు చేస్తుంది. ఎందుకని, ఆవిడే సృష్టించింది, మనస్సును ఆవిడ సృష్టించింది, మిమ్మల్ని ఆవిడ సృష్టించింది, జగత్తును ఆవిడ సృష్టించింది. తను ఏది సృష్టించిందో దాన్ని ఆవిడే వెనక్కి తీసేస్తుంది. తీసేసి, అయ్యో పాపం వీడు నా వెంట పడ్డాడు, నా పాదాలు పట్టుకుంటున్నాడు, ఇలా తీయడానికి అమ్మవారికి ఉన్న వాత్సల్యం ఏమిటి, కారుణ్యము. అయ్యో పిల్లాడండి, పాపం అస్తమానం నా పాదాలు తలుచుకుంటున్నాడు, వీడికి ఏదైనా నేను ఉపకారం చెయ్యొద్దా అని ఏం చేస్తుంది, ఇంద్రియ వ్యామోహాన్ని మనస్సు యొక్క లంపటాన్ని తీస్తుంది. తీస్తే ఏమవుతుంది, సదాశివస్వరూపం అర్థం అవుతుంది. అందుకని అమ్మ అలా చెయ్యడం త్రికరణ శుద్ధిగా నీ దగ్గరికి వచ్చి ఓ శ్లోకం చెప్పాలన్నా, నీకు నమస్కారం చెయ్యాలన్నా, నీయందు మనస్సు నిలబెట్టాలన్నా అసలు ప్రారంభం అంటూ కూడా జరగాలి కదమ్మా.
అది లేనప్పుడు బ్రహ్మైతే ఏమిటి, విష్ణువైతే ఏమిటి, రుద్రుడైతే ఏమిటి, నిన్ను స్తోత్రం చేయగలరా, చేయలేరమ్మా అన్నారు. ఎందుకని వీళ్ళ ముగ్గురిని చెప్పడం, సృష్టిలో అందరికన్నా పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు కాబట్టి వాళ్లే చెయ్యలేనప్పుడు మనం ఎక్కడ చేస్తాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనుష్య జన్మలోకి వచ్చావు కనుక అమ్మవారి పాదముల యందు భక్తి అలవాటు చేసుకుని కారుణ్యమూర్తి కనుక ఆ తల్లి పాదములు పట్టి నమస్కరించావా, ఇప్పటి వరకు ఏ అజ్ఞానంలో తిరుగుతున్నావో ఆ అజ్ఞానాన్ని తీసేసి అయ్యవారిలోకి కలపగలిగిన సమర్థురాలు అమ్మా అని మనకి చెప్పడం కోసమని ఆ శివశక్తుల్లో శివనామాన్ని ముందు పెట్టి అమ్మవారి పాతివ్రత్యాన్ని ఆవిష్కరించి అమ్మవారిని శక్తి స్వరూపంగా చెప్పి నిర్గుణ బ్రహ్మం ఏ విధంగా జగత్తుగా పరిణమిస్తోందో రహస్యాన్ని చెప్పి ఈ సృష్టి రహస్యాన్ని ఆవిష్కరిస్తూ స్పందితుమపి అన్న మాట చెప్పడం చేత ఆసక్తి ఎప్పుడు లోపలుంటుంది తప్ప బయట ఉండేది కాదు, ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారన్న రహస్యాన్ని చెప్పి ఒక్కొక్క మాటలో శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, వివరణ చేయరు. అమ్మవారు ఎక్కడో బయట ఉండదు, అమ్మవారు అయ్యవారు లోపలే ఉంటుంది అలా చెప్పరాయన, ఒకే మాట వేస్తారంతే, స్పందితుమపి అంటారు. స్పందన అన్న మాట తీసి మీరు వ్యాఖ్యానం చదువుకోవాలి. స్పందన ఎక్కడ జరుగుతుంది, బయట జరగదు లోపల జరుగుతుంది. లోపల జరుగుతోంది కాబట్టి శక్తి ఎక్కడుంది, బయట లేదు లోపలే ఉంది. అందుకని లోపలే ఉన్న శక్తి కాబట్టి ఎప్పుడు ఆయనతో కలిసే ఉంది. ఆయనతో కలిసి ఉండడంలోనే అమ్మవారి యొక్క గొప్పతనం ఉంది. అయ్యవారిని విడిచి అమ్మవారు ఉండనే ఉండదు. అటువంటి అమ్మ కాబట్టే ముందు శివశబ్దంతో మొదలెట్టి అమ్మవారిని సంతోష పెట్టడం. ఇన్ని రహస్యాలు ఒక శ్లోకంలోకి తీసుకొచ్చి ఈ సృష్టి రహస్యాన్నంతటిని బయటపెట్టి ముందు భక్తితో అమ్మ పాదములు పట్టుకుంటే జ్ఞానం వైపుకి నడిపేటటువంటి శక్తి అమ్మకుందని చెప్పి ఇన్నింటిని మనకి మొదటి శ్లోకంలో చెప్పి మహానుభావుడు మన కోసమని, మన్ని కృతార్థుల్ని చెయ్యడం కోసమని ఇంత పరిశ్రమ చేశారు జగదాచార్యులు. వారికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం, ఒక్క నమస్కారం చేయడమే. అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. రేపటి రోజున అలా ఉండేటటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని సగుణంగా ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుని చూస్తే ఎలా చూడాలో, ఎలా కూర్చుంటుందో, చేతులు ఎలా ఉంటాయో, కాళ్ళు ఎలా ఉంటాయో, ఆవిడ రంగు ఎలా ఉంటుందో, ఆ సాకార స్వరూపం ఎలా ఉంటుందో, ఏది దర్శనం చేస్తే ఏమవుతుందో, ఇహమునందు కోరికలు ఎలా తీరుస్తుందో, జ్ఞానం ఎలా ఇస్తుందో, అమ్మవారి యొక్క వైభవాన్ని సాకార రూపంగా శంకరులు ఆవిష్కరిస్తూ అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనకరి జడానాం చైతన్యస్తబకమకరంధశ్రుతిఝరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్త్రా మురరిపువరాహస్య భవతి అని ఒక శ్లోకం చెప్తారు. రేపటి రోజున ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వా కార్యజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదీపశంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.